జూన్ రెండు నుంచి మొదలయ్యే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు అమెరికా వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్నాయి వన్డే వరల్డ్ కప్ ను త్రుటిలో చేజార్చుకున్న భారత్ పొట్టి ప్రపంచ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది ఈసారి కప్ ను ముద్దాడాలని పక్కా ప్రణాళికలతో రోహిత్ సేన యుఎస్ఏలో అడుగు దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ టోర్నీలో యాభై ఐదు మ్యాచ్లు జరగనున్నాయి అయితే ఈసారి మునుపెన్నడూ లేని విధంగా పొట్టి కప్ వేటలో ఇరవై జట్లు బరిలోకి దిగుతున్నాయి ఈ జట్లను ఐదు దేశాల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు గ్రూప్ దశలో టాప్ టూ లో నిలిచిన జట్లు సూపర్ ఎయిట్ కు అర్హత సాధిస్తాయి ఈ ఎనిమిది జట్లను మళ్లీ రెండు గ్రూపులుగా ఏర్పాటు చేస్తారు వీటిలో టాప్ టూ లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు చేరుతాయి అయితే గ్రూప్ ఏలో లో దాదాపు టీమిండియా దీంతో గ్రూప్ సి గ్రూప్ డి లో రెండో ర్యాంక్ లో ఉన్న జట్లతో తదుపరి దశలో రోహిత్ సేన మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది గ్రూప్ బిలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ప్రధాన జట్లున్నాయి దీనిలో రెండు ర్యాంక్ ఆస్ట్రేలియా సాధిస్తుందని నిపుణుల అంచనా అలాగే గ్రూప్ న్యూజిలాండ్ టాపర్ అవుతుందని గ్రూప్ డి లో శ్రీలంక రెండో ర్యాంక్ లో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు ఈ లెక్కల ప్రకారం సూపర్ ఎయిట్ కు అర్హత సాధించిన జట్లను రెండు గ్రూప్ విభజిస్తే గ్రూప్ వన్ లో భారత్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ శ్రీలంక పోటీ పడనున్నాయి ఈ నాలుగు జట్టుల్లో టాప్ టూలో నిలిచిన జట్లు కు అర్హత సాధిస్తాయి అలాగే సూపర్ ఎయిట్ లో గ్రూప్ టూకు ఇంగ్లాండ్ వెస్టిండీస్ పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా అర్హత సాధిస్తే వీటిలో టాప్ టూలో నిలిచిన జట్లు సెమీస్ కు వెళ్తాయి